22 మంది కాలర్స్ డయల్ రేడియో కార్యక్రమంలో ఫోన్లు చేసి వివిధ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా దీంట్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటివి 2-3 చోట డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ మీద కంప్లైంట్స్, బిల్డింగ్స్లో గెస్ట్ హౌసెస్లో లీకేజెస్ మీద కంప్లైంట్స్ ఇటువంటివి ఇచ్చారు. అవి పర్టికులర్లీ డ్రింకింగ్ వాటర్ మీద అయితే ఈ కంప్లైంట్స్ రావడం చాలా సీరియస్ విషయం. అది డెఫినెట్గా ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసుకొని అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ వాటర్ క్వాలిటీ బాగాలేదు, అసలు రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లం ఏంటి, ఇంకా మనం తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి, దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు మనం ఈ పైన ఇచ్చేటువంటి జలప్రసాదము వాటర్ బ్రహ్మాండంగా ఉంది, మనం ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి, ఎటువంటి విజ్ఞప్తి చేసుకుంటానే ఇంకొక వైపు వాటర్ క్వాలిటీ బాగా లేకపోతే ఈ టాలీ కాదు, మనం చేసేటువంటి రిక్వెస్ట్, మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషను, ఇచ్చేటువంటి ఫెసిలిటీసు, కాబట్టి వెంటనే దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా 1-2 కంప్లైంట్స్ ఈ అంగ ప్రదక్షిణ టికెట్స్ లేకుండా కొంతమందికి డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తున్నారు, స్పెసిఫిక్గా కంప్లైంట్స్ జారీ చేశారు, వాటి మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు మనం మొన్న కూర్చున్నప్పుడు ఈ వస్తున్నటువంటి ట్రస్ట్లకి అదేవిధంగా హుండీకి వస్తున్నటువంటి ఆదాయము, లేకపోతే గోల్డ్ సిల్వరు ఇవన్నీ ఏ మేరకు వస్తున్నాయి, ఆ కంపారిటివ్ ఫిగర్స్ మనం ఈసారి ఈ డయల్యూరియో ప్రెస్ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేద్దామని అనుకున్నాం. ఆ పిఆర్ ఆ నోట్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఒకసారి హైలైట్స్ మీరు చూసినట్లయితే శ్రీవారి హుండీ డొనేషన్స్ అంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మనము ఈ సంవత్సరం వచ్చేటువంటి టోటల్ హుండీ కలెక్షన్ చూసుకుంటే లాస్ట్ ఇయరు 454 లక్షలు అయితే ఈసారి 497 కోట్లు 29 లక్షలు అంటే 46 కోట్లు 75 లక్షలు ఎక్స్ట్రా హుండీ ఆదాయము ఈ 5 నెలల్లో రావడం జరిగింది. 2018 ఫస్ట్ 5 మంత్స్ గోల్డ్ మీరు చూసుకున్నట్లయితే 344 కేజీలు. అదేవిధంగా 2019 524 కేజీలు అంటే 180 కిలో ఎక్స్ట్రా కలెక్షన్స్ హుండీలో గోల్డ్ సందర్భంగా. అదేవిధంగా సిల్వర్ మీరు చూసుకున్నట్లయితే 2018 1028 కిలో సిల్వరు ఫస్ట్ 5 మంత్స్ 2018 అంటే 1128 కిలోలు, ఇప్పుడు 2019 3098 కిలోలు అంటే మొత్తం కలిపి 1970 కిలోలు ఎక్స్ట్రా. అంటే ఆఫ్కోర్స్ సిల్వర్ వచ్చేసరికి దానికి కొంత కారణం అకౌంటింగ్ కూడా, ఎందుకంటే మార్చ్లో మనకి కొంత ఇక్కడ మీకు తెలుసు స్టాఫ్ డిప్లాయ్మెంట్లో కొంత ఇబ్బంది పడి మనం ఈ ఎక్కడ పైన ఈ పర్కామణిలో కొంత ఆలస్యం అయింది ఒక 1-2 మంత్ కాబట్టి ఒక ఫ్యూ 100 కేజీస్ దాని కూడా ఇక్కడ రావచ్చు. బట్ ఏది ఏమైనా ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే 1128 కి 3098 కిలో వరకు పెరిగింది సిల్వర్ డొనేషన్స్ పడ్డారు. సెకండ్లీ ఫస్ట్ బ్రహ్మోత్సవంలో కొంత కోఆర్డినేషన్ మీద ఎలిగేషన్స్ వచ్చాయి, అంటే విజిలెన్స్కి పోలీస్కి అట్లా ఇట్లా అనేది. సరే ఆ ఎలిగేషన్స్ ఏదైతే వచ్చినాయో 1-2 కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండొచ్చు కూడా, దాని మీద మేము మీటింగ్ పెట్టుకుని సర్దుకున్నాం, బ్రహ్మాండంగా సెకండ్ బ్రహ్మోత్సవం చేశాము. ఈసారి మాత్రం ఏదైతే ఈ కంప్లైంట్స్ లగేజ్ హ్యాండిల్ మీద వచ్చాయో దాని మీద జేఏఓ గారు అదేవిధంగా సివిఎస్ గారు అందరూ కూడా డీటెయిల్డ్గా ప్లాన్ తయారు చేసేసుకుంటున్నారు. 100% గ్యారంటీ చెప్తున్నాను, ఎక్కడా కూడా ఈ లగేజ్ హ్యాండ్లింగ్లో వస్తున్నటువంటి భక్తులకి గరుడు ఇబ్బంది రాకుండా డెఫినెట్గా చేసేస్తాం అరేంజ్మెంట్స్. ఐ డోంట్ నో సమ్హౌ దేర్ ఇస్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ ద మీడియా, హైకోర్టు హ్యాస్ గివెన్ ఏ క్లియర్ ఆర్డర్ అంటే ఇప్పుడు అప్పుడు ఆ పెటిషనరు హైకోర్టు వెళ్ళి ఈ L1, L2, L3 సిస్టమ్ కరెక్ట్ కాదు, అది కాన్స్టిట్యూషన్ కింద మాకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఏవైతే అందరూ అందరికీ సమానంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉండాలి, దానికి అది అగెయిన్స్టు అనేది వాదన చేశారు. అయితే హైకోర్టు క్లియర్గా టీటీడీ తీసుకునే స్టెప్పు కరెక్టు, అది నాట్ అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్, క్లాసిఫికేషన్ వెరీ రీజనబుల్ అనేది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పటికే మనకి L1, L2, L3 పోయింది,
సో ఓన్లీ వీఐ బ్రేక్ మిగిలింది. సో మేము చేసింది అంతా కూడా హైకోర్టుకి వివరించాం, అంటే ఇట్లాగా L1 L2 L3 కేటగిరీస్ తీసేసాం, ఇప్పుడు ఏ సిస్టమ్ అయితే ఉందో అది కోర్టుకి హైకోర్టుకి ఆనరబుల్ హైకోర్టుకి వివరించాం. వివరించేసేసి మొత్తం ఎంత టైం మేము వీఐపీ బ్రేక్కి కేటాయిస్తూ ఉన్నాము, రద్దీ సమయంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం, వీఐపీ బ్రేక్ని బాగా పరిమితం చేసి సమ్మర్ సీజన్లో కానీ, వైకుంఠ కాల్సి, న్యూ ఇయర్, బ్రహ్మోత్సవం సమయంలో కానీ ఏ విధంగా అప్పుడు బాగా తగ్గించి వీఐపీ బ్రేక్ సమాజానికి ప్రాధాన్యత ఇస్తున్నాము, అవంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. దాంతో కోర్టు అగ్రి అయి ఇది నాట్ అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్ అని తెలిసి చెప్పారు. అయితే తిరుమలలో టోకన్ కౌంటర్ ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు మనము ఈ సర్వదర్శనం టోకన్ కౌంటర్ పోయేటప్పుడు ఏంటి, అందరూ టోకన్ తీసుకునే ముందుకు పోవాలి, క్యూ కాంప్లెక్స్ చేరాలి, సో దట్ ఎవరికి ఇబ్బంది ఉండదు, వెయిటింగ్ ఉండదు అనేది ప్లాన్. కానీ భక్తులు మీకు తెలుసు, టోకన్లు తీసుకొని మళ్ళీ వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూర్చోవడము అట్లా జరిగాయి కాబట్టి మనము రెండోది ఆ టోకన్లు ఎప్పుడైతే వెయిటింగ్ 24 అవర్స్ దాటుతుంది, నెక్స్ట్ డే వరకు టోకన్స్ పోతాయో అప్పుడు వాళ్ళు టోకన్ తీసుకొని ఇంకా ఈ లాభం లేదు కదా అని చెప్పేసి క్యూ కాంప్లెక్స్ జరిగిపోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్రహ్మాండంగా దాని మీద ధర్మారెడ్డి గారు యాక్షన్ తీసుకున్నారు, చాలామంది బ్యాంకర్స్ ముందుకి వచ్చి ఇప్పుడు ఆ కాయిన్స్ అసలు మ్యాజిక్ ఎట్లా నాకు కూడా తెలియదు, ఇప్పుడు అంతకుముందు వాళ్లే ఈ కాయిన్స్ మేము తీసుకుపోలేము, ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రకరకాల చెప్పారనుకోండి. సో బట్ ఏది ఏమైనా ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ మిగిలింది, మ్యాక్సిమం విదిన్ 1 వీక్ అది కూడా క్లియర్ అయిపోతుంది. బహుశా ఒక 2-3 కోట్లు ఏమైనా ఉంటే ఉండొచ్చు అవుట్ ఆఫ్ ది 20 crore rupees దట్ వాజ్ అర్లియర్ దే ఆర్ పెండింగ్. సో వాట్ ఎవర్ లిటిల్ బిట్ ఈస్ దేర్ ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్, అవి సెప్టెంబర్ ఆఖరి లోపల మొత్తం 0 అయిపోతుందండి ఇక్కడ కాయిన్స్ కలెక్షన్ నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు అదే టర్న్, ఇప్పుడు కాయిన్స్ ట్యాకిల్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ హీఈస్ డిస్కసింగ్ విత్ దెమ్ ఈ చెక్స్ జీడీస్ అంటే అది కరెంట్ చెక్స్ జీడీస్ కాదు, అది కొన్ని డ్యామేజ్డ్ సోయిల్డ్ నోట్స్, కొంత ఫారెన్ కరెన్సీ చెక్స్ డీడీస్ నోట్స్. దాని మీద కూడా ఇప్పుడు అంతకుముందు నాకు ఒకసారి పత్రికా విలేకరులు కొంతమంది అడిగారు, ఏదో సమ్ సోషల్ మీడియాలో మొదలైందట 4,000 కోట్ల రూపాయలు ఫారెన్ చెక్స్ డీడీస్ టీడీలో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ వేలాది కోట్ల రూపాయలు కాదు, కొన్ని చెక్స్ డీడీస్ ఉంటాయి, ఇది నాట్ రన్నింగ్ ఇన్ టు క్రోర్స్ ఆఫ్ రూపీస్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డొనేషన్ ఇస్ డొనేషన్ గివెన్ విత్ సెంటిమెంట్ టు ది గాడ్, కాబట్టి 100% యూ టు యూటిలైజ్ ఇట్. సో అది ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టు ఇప్పుడు ఇష్యూస్ ఏమిటి, ఒకటి ఈ చెక్స్ డీడీస్, రెండోది ఏమో ఈ డ్యామేజ్ సోయిల్డ్ నోట్స్ కొన్ని, ప్లస్ ఈ ఫారెన్ కాయిన్స్ కొన్ని, ఏదైతే మలేషియన్ కాయిన్స్ తర్వాత మిగతా కొన్ని కంట్రీ కాయిన్స్ ఉన్నాయో అవి ఆల్సో ఫైనాన్షియల్ వాల్యూ మరీ ఎక్కువ లేదు కానీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే లో డినామినేషన్ కాయిన్స్ ఇవన్నీ, కొన్ని దాంట్లో కూడా యూసేజ్ ఇప్పుడు లేదు ఆ దేశంలో కూడా కన్సర్న్ కంట్రీలో కూడా అవి యూసేజ్ లేవు అనుకోండి. అటువంటి కాయిన్స్ డిస్పోజల్ ఈ 3 అంశాలు ఇప్పుడు మనం ట్యాకిల్ చేస్తున్నాం. ఇన్ మై పర్సనల్ అండర్స్టాండింగ్ అక్టోబర్ ఎండ్ కల్లా ఈ 3 ఇంటికి కూడా సొల్యూషన్ ఉంటుంది, ఈ 3 ఇంటికి కూడా ఎటువంటి బ్యాక్లాగ్ ఉండదు నేను అనుకుంటున్నాను. లీగల్గా ఇవాళ ఇట్ ఈస్ ఓన్లీ ఎ పేపర్, నాట్ ఎగ్జాక్ట్లీ మనీ. హౌఎవర్ మనం గవర్నమెంట్తో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, రిజర్వ్ బ్యాంకు ఇవి రెండింటితో మనం కంటిన్యూస్గా కరస్పాండెన్స్లో ఉన్నాం, అప్పటి నుంచి వాళ్ళకి మనం ఫిగర్స్ ఇవన్నీ కూడా ఇస్తూ వస్తున్నాం. ఇట్లాగా ఇవి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉంటే యాక్చువల్లీ చూస్తే ఇట్ ఈస్ అగేన్స్ట్ లా ఇంట్లో అటువంటి కరెన్సీ పెట్టుకోవడం, కానీ మన దగ్గర ఏంటి ఇప్పుడు అసలు ఎవరిది కరెన్సీ తెలియదు, కుండలు వేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి సోర్స్ కూడా మనం ట్రేస్ అవుట్ చేయలేం కాబట్టి ఫేత్ఫుల్లీ వీ హ్యావ్ రిపోర్టెడ్ ది యాక్చువల్ అవైలబిలిటీ ఆఫ్ స్టాక్ టు ది గవర్నమెంట్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఇన్స్ట్రక్షన్స్, వీ హ్యావ్ బిన్ రిక్వెస్టింగ్ దెమ్ దట్ 1 టైం అవకాశం ఇచ్చి దీన్ని కన్వర్ట్ చేసేటువంటి అవకాశం ఇవ్వండి 1 టైం, మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ ఏం రావట్లేదని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి వీ హ్యావ్ నాట్ ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు చాలా సంస్థలు అయితే దాన్ని షెడ్డింగ్ చేసేసి డిస్ట్రాయ్ చేసేసారు, మనం అటువంటివి చేయలేదు ఎందుకంటే సెంటిమెంట్తో ఇచ్చేటువంటి డబ్బు కాబట్టి మనం అటువంటి డిస్ట్రాయ్ చేయకుండా మందర పెట్టి ఉన్నాం, గవర్నమెంట్తో కరస్పాండెన్స్ ఉన్నాం, గవర్నమెంట్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు వెయిట్ చేస్తాం. 47.5 crores చెప్తున్నారు, ఐ హ్యాడ్ అర్లియర్ థాట్ 44 crores అనుకోండి, బహుశా ఈ లాస్ట్ 1 ఇయర్లో కూడా కొంత వచ్చి ఉండొచ్చు.